హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు చిన్న వయసులోనే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే వస్తుంది సెలెక్ట్ అయితే మంచి శాలరీతో పాటుగా ప్రమోషన్స్ కూడా ఉండడం జరుగుతుంది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను పూర్తి నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు కనుక ఆ లింక్పై క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకు అంటే ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ నేవీ నుంచి విడుదలైతే చేయడం జరిగింది ఇండియన్ నేవీ రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏఏ అంటే ఆర్టిఫిషియర్ అప్రెంటిస్ మరియు ఎస్ఎస్ఆర్ అనేటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల పోస్టులలో ఏఏ పోస్టులు ఐదు వందలు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ పోస్టులు రెండు వేల అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ పోస్టులకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఒక క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఏ ఏ పోస్ట్లు అయినట్లయితే అంటే ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్ట్స్తో పాటుగా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి ఈ విధంగా ఎవరైతే ఇంటర్మీడియట్లో కోర్సు ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఎస్ఎస్ఆర్ పోస్టులకి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్తో పాటుగా కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో ఎవరైతే ఈ కోర్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇక్కడ జస్ట్ పాస్ అయితే సరిపోతుంది ఈ ఉద్యోగాలకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏ ఏ పోస్టులకు మాత్రమే అరవై శాతం మార్కులు రావాలి ఎస్ఎస్ఆర్ పోస్టులకి జస్ట్ పాస్ అయినా సరే అప్లైతే చేసుకోవచ్చు ఏజ్ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల రెండు ఆగస్ట్ ఒకటి నుంచి రెండు వేల ఐదు జూలై ముప్పై ఒకటి మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లైది చేసుకోవాలి ఇక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఉంటుంది పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ తర్వాత శాలరీ స్టార్ట్ అవుతుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద వరకు ఉంటుంది దీంతో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి ప్రమోషన్స్ కూడా ఉంటాయి మీరు చీఫ్ ప్రిటీ ఆఫీసర్ వరకు కూడా మీరు ప్రమోషన్స్ అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు మంచి శాలరీతో పాటుగా ఇతర చాలా రకాల అలవెన్సెస్ అయితే వర్తించడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తారు ఈ రిటర్న్ టెస్ట్ అనేది మనం చూసుకుంటే ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దీనికి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ సైన్స్ మ్యాథమెటిక్స్తో పాటుగా జనరల్ అవేరెన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి అది కూడా మీకు టెన్ ప్లస్ టూ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే రావడం అయితే జరుగుతుంది తర్వాత పిఎఫ్డి కండక్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్ సేమ్ డేనే పీఎఫ్డి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం అయితే జరిగింది ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటప్పుడు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఇందులో మార్కులను అయితే పరిగణలోకి తీసుకోరు ఇక ఏఏ పోస్ట్ కి ఆరు వందల మందిని పిలవడం జరుగుతుంది ఎస్ఎస్ఆర్ పోస్టులకి రెండు వేల ఐదు వందల మందిని స్టేట్ వైజ్ పిలవడం అయితే జరుగుతుందని వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అది కూడా ఐఎన్ఎస్ చిలకలో కండక్ట్ చేయడం జరుగుతుంది నూట యాభై ఏడు సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి అయితే చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇక టాటూస్ అయితే ఉండకూడదు ట్రైనింగ్ కూడా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఐదవ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మార్చ్ ఇరవై తేదీ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ పై క్లిక్ చేసి మీరు కరెంట్ ఆపర్చునిటీస్ అనేది అయితే ఉంటుంది మీరు లాగిన్ అయితే అవ్వాలి ఒకవేళ మీరు ఇంతవరకు కూడా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత కరెంట్ కరెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి అప్లై అయినటువంటి బటన్పై క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది రీసెంట్ గుడ్ క్వాలిటీ కలర్ ఫోటోగ్రాఫ్ని మీరు అది కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉన్నదాన్ని ఉపయోగించాలి అప్లై చేసేటప్పుడు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అప్లై అయితే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్